ప్రకాశం డిస్టిక్, ఓకే, ప్రకాశం డిస్టిక్లో ఒకసారి మనం చీరాల చూసుకుందాం. చీరాల చాలా అంటే పెద్ద నియోజకవర్గం కాబట్టి అక్కడ కొంచెం కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు కదా. సో చీరాలలో వచ్చేసి టీడీపీ నుంచి కరణం బలరాం గారు, వైసీపీ ఆమంచి కృష్ణమోహన్, ఓకే, కట్ట రాజ్ వినయ్ కుమార్ జనసేన. అక్కడ ఆమంచి హవా బాగా అనిపించింది మొన్నటి వరకు. లాస్ట్ టైం ఎమ్మెల్యే కూడా ఆమంచే ఉండే. సో మరి అక్కడ అంటే ఆమంచి అంటే వైసీపీ అంటే జగన్ ఫ్యాన్. మరి ఫ్యాన్ వస్తుందా, సైకిల్ వస్తుందా అక్కడ జనసేన? సరే, మీకు ఆల్రెడీ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చిన కాబట్టి వీళ్ళకి ఒకసారి ఇద్దాం. మళ్ళీ పట్టుకో, ఇచ్చారు. నెక్స్ట్ ఇస్తా, అందరికి ఇస్తా, కూర్చోండి. అందరికి అందరికి ఇస్తా, పోయేటప్పుడు అందరికి ఇస్తా, అందరికి 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 ఇస్తా. సో ప్రకాశం డిస్టిక్లో ఆమంచి కృష్ణమోహన్, చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారే మెజారిటీ ఉందని చెప్తున్నారు. మిగతా వచ్చేసి ఎర్రగొడ్డపాలెం దర్శి, పార్పూరు అద్దంకి, ఓకే, నూతనాలపాడు, ఒంగోలు, కందుకూరు, కొడంపి, మార్కాపురం. సో ఇక్కడ ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? వైసీపీయా అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని రావాలి? వైసీపీ ఉందని చెప్తున్నారు. సైకిల్ కు లేవు, అక్కడ లేవు. ఒక్కటొస్తుంది సైకిల్ కి, ఏం రా, ఒక్కటి కూడా రా. చంద్రబాబు నాయుడు అంత ఘోరం కూడా బాబుని తెలిసి బాధపడరా. నెక్స్ట్ గిద్దలూరు, కనిగిరి, ఈ రెండు చెప్పుకోలే కదా. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో గిద్దలూరు, కనిగిరిలో ఆడలి గ్లాస్ వస్తాయి. సో విఎస్ చూసారు కదా. సో ఇలాంటి అంటే జనరల్గా మనం చాలా ఆశ్రమాల్లో చూస్తూ ఉంటాము. అంటే కొన్ని ఆశ్రమాలు అంటే పర్టికులర్గా కొన్ని ఆశ్రమాలు ఏంటంటే ఇలాంటి వాళ్ళని చాలా కేర్ తీసుకొని వాళ్ళకి ఎలాంటి అంటే ఆరోగ్యంగా కానివ్వండి, సో మానసికంగా ఎలాంటి ఇబ్బందులు కానివ్వండి, చూడు వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారంటే, సో ఇక్కడి వాళ్ళు అంటే ఫాదర్ కానివ్వండి, ఇక్కడ చేసే సేవకులు కానివ్వండి, వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసుకుంటారో అదేవిధంగా మన ఇంట్లో మన వాళ్ళు అన్నట్టుగానే అదేవిధంగా చూసుకుంటారు. అందుకే వీళ్ళు ఎంత సంతోషంగా, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత ఉల్లాసంగా అనిపిస్తున్నారు విష్ణవా. సో ఇలా కూర్చుంటే మనతో అందరితో కలిసిపోయారు. సో ఎలాంటి వాళ్లకు బాధలు ఇబ్బందులు కలిగినా కూడా సో అవన్నీ అంటే అయ్యి టైంకి ఫుడ్ ట్రీట్మెంట్ ప్రతిదీ వాళ్లకు అందిస్తూ చాలా చక్కగా చూసుకుంటున్నారు. సో మీలో కూడా ఎవరైనా దాతలు కానివ్వండి, అంటే మీకు తోచినంత కింద మేము ఒక కింద పేటీఎం నెంబర్ కూడా మీకు స్క్రోల్ అవుతుంటుంది, మీ తరపున మీకు తోచినంత ఎంతైతే అంత. సో మీరు ఎక్కడెక్కడో ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి సో అక్కడ నుంచి ఇక్కడ ఎవరికి రాలేరు కాబట్టి సో మీకు తోచినంత ఆ పేటీఎం కానివ్వండి, కింద మేము ఒక పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాము. సో ఆ ఒక నెంబర్కి మీ తరపున ఎంతైతే మీకు తోస్తు మీకు ఎంతైతే చేతనవుతుందో అంతవరకు ఆ పేటీఎం చేయండి.
సో లేదు ఇక్కడ దగ్గర దగ్గర పట్ల మీరు అంటే ఈ దగ్గర ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కూడా. సో ఇది హైదరాబాద్ నగరంలో రాజేంద్ర నగర్ బుద్వేల్ గ్రామంలో ఉంది ఆశ్రమము. సో కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాము, అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాము. మీరు ఎవరైనా దాతలుగా వచ్చి ఇక్కడ అంటే మీరు అన్నదానము లేకుండా వాళ్ళకి బట్టల విధంగానో ఫుడ్ విధంగానో మీరు ఎలా హెల్ప్ చేయాలనుకున్నా కూడా అలా హెల్ప్ చేయండి. సో దయచేసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు పేటిఎం చేయొచ్చు, అదేవిధంగా మేము కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అన్ని షేర్ చేస్తాము, మీరు కాంటాక్ట్ చేసి కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.